అత్యంత భక్తులైన వారికి లొంగిపోతావు, మర్యాదగా చెప్తావా చెప్పవా? మాట్లాడుతున్నావు దేవుణ్ణి, నేను మీరు కొట్టి అనుకున్నాక ఆవులు ఆవులు కొట్టాలి, లేగన కళ్ళు కొట్టేస్తున్నాయి కదా. నాతో యుద్ధం చేయాలని నీతో కాదురా, నువ్వు చిన్న పాలు నాతో యుద్ధం చేస్తావా? నువ్వు బిడ్డ మీద ప్రేమతో అబద్ధమాడుతున్నావు. అంటే సగం ఆడవుతారు సగం మూగవుతారు.
మర్యాదగా చెప్తావా? నీ తలకాయ ఖండిస్తామంటావా? నా పిల్లల్ని నా గుండె సగం భాగం ఇచ్చి కాసుకున్నటువంటి అర్ధనారీశ్వరుడు ఎవరికన్నా మర్యాదగా నా తల్లిని ఇంటిలో కూడా లేదా లేదా లేదు అంటే లేదు లేదా చూపెట్టవా చిన్న ఆటాడుకున్నాయనా నేను మీ తల్లి ఆ అరణ్య శంకరరాముడు కైలాస నగరమునకు చేరుకున్నాడు. తాతయ్యా, నీ యొక్క బాల భక్తులకు ఇది 100 నవ్వులు ఆచరించుతున్నాను. మా తల్లి మాత్రము మీ ఇంటికి వచ్చినది నాకు మాత్రం విన్నవించమన్నాడు.